హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చి సద్దికూడు మా చిన్నప్పుడు అయితే రాత్రి మిగిలిన అన్నంలో మజ్జిగ ఉప్పు వేసేసి పెట్టేసి ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు దాన్ని అంత ఆవకాయ బద్ద వేసుకొని లేదా ఉల్లిపాయ పెట్టుకొని తినేసి వెళ్ళిపోయేవాళ్ళం అండి కానీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి మనం అలాంటి ఫుడ్స్ ఏమీ కూడా ప్రిఫర్ చేయట్లేదు కాకపోతే ఇలా నైట్ మిగిలిన రైస్తో కూడా వాళ్ళకి ఒక హెల్దీ రెసిపీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది చేసి పెట్టచ్చండి అది ఎలా చేయాలి దానికి కావాల్సిన పదార్థాలు అనేది మన ఛానల్లో చూద్దాం సో నేను దీనికోసం వచ్చి అర చిప్ప పచ్చి కొబ్బరి తీసుకున్నాను అలాగే పావు టీ స్పూన్ మిరియాలు అర ఇంచు అల్లం ముక్క ఐదు వెల్లుల్లి రబ్బలు తీసుకున్నానండి ఇవన్నీ కూడా ఏంటంటే మిక్సీలో వాటర్ పోయకుండా పేస్ట్ చేసుకోవాలండి మొదట పచ్చి కొబ్బరి వేసేసుకొని కాస్త నలిగిన తర్వాత మిగతా అవన్నీ కూడా వేసుకొని చక్కగా వాటర్ పొయ్యకుండా మీరు పేస్ట్ చేసి పెట్టుకోవాలి సో ఈ పేస్ట్ రెడీ అయిపోయిన తర్వాత పొయ్యి మీద వచ్చి మందంగా ఉండే ఒక పాత్ర పెట్టుకోండి ఎందుకంటే మనం పచ్చి కొబ్బరి వేస్తున్నాం కాబట్టి కాస్త అడుగుపట్టే ఛాన్సెస్ ఉంటాయి అందుకని ఇలా మందంగా ఒక పాత్ర తీసుకొని దాంట్లో తగినంత నూనె పోసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి నేను ఇద్దరు మనుషులకి రైస్ తీసుకున్నాను సో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సరిపోయిన దానికి ఇలా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నీ కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై ఇవ్వాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగడానికి తగినంత ఉప్పు యాడ్ చేస్తున్నానండి ఉల్లిపాయల వరకు మాత్రమే వేసుకుంటున్నాను నేను సో ఇవన్నీ కూడా చక్కగా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి అనేది దాంట్లో వేసేసుకోవాలండి ఆ పేస్ట్ అంతా కూడా వేసుకొని అది కూడా మంచి సువాసన వచ్చేదాకా దాన్ని ఆయిల్లో వేపుకోవాలండి ఇలా చక్కగా వేగిన తర్వాత అందులోకి కాస్త ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఈ కొబ్బరి మసాలా అందరికీ పడదు కాబట్టి బ్యాలెన్స్ చేయడానికి ఇలా కాస్త ఇంగువ యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ కూడా మంచి సువాసన వస్తుందండి ఒక రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత తర్వాత మనం నైట్ మిగిలిన ఏదైనా రైస్ అనేది ఉంది కదండి ఆ రైస్ని అంతా కూడా వేసుకుంటున్నాను కాకపోతే ఈ రైస్లో నేను ఆల్రెడీ సాల్ట్ కలిపి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా నేను అడిషనల్గా ఏ సాల్ట్ యాడ్ చేయట్లేదండి ఈ మసాలాలో మొత్తం ఈ రైస్ని అంతా ఒక ఐదు నిమిషాలు మీరు అలా పైకి కిందికి తిప్పుతూ ఉంటే మొత్తం కలిసిపోయి బాగా వేగుతుందండి మంచి సువాసన వస్తుంది మీకు ఈ రైస్ వేగుతున్నప్పుడు చూడండి మన రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని డిష్ అవుట్ కూడా చేస్తున్నాను చూడండి చక్కగా ఇలా ప్లేట్లో మనం మొత్తం కూడా సర్వ్ చేసుకొని దీంట్లో మీరు కావాలంటే జీడిపప్పును యాడ్ చేసుకోవచ్చండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అలాగే మీరు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు పుదీనా ఉన్న పుదీనాను వేసుకోవచ్చు నేనైతే ఇలాగ డ్రై రోస్ట్ చేసిన తెల్ల నువ్వులని వేసుకుంటున్నానండి పైన ఇది మంచి కొబ్బరి అనేది చాలా హెల్త్కి చాలా మంచిది అలాగే ఈ నువ్వులు కూడా ఇవన్నీ కూడా ఏంటంటే మంచి హెల్తీ డిష్లా తయారవుతుందండి నైట్ రైస్తో చేసినా కూడా పిల్లలకి జీర్ణము అవుతుంది అలాగే ఎటువంటి ఇబ్బందికి అనేది ఫీల్ అవ్వరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈ మీల్ అనేది సో మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్